మంత్రం చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనాధిప పూజితం, మయాదేవ పరిపూర్ణం తదస్థితి అనియాధ్యాన ఆవాహనాది షోడశోపచార భగవాన్ సర్వాత్మక సుక్రీతో సుప్రసన్న వరదో భవంతు సర్వం శ్రీ గణపతి చరణార విందార్థం. నమస్కారం చేసుకోమ్మా. అమ్మా చింతలు చింతలు తీసుకోమ్మా. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ముందు వినాయక పూజ విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం. ఇప్పుడు మన ఆ విఘ్నేశ్వరుడి కార్యక్రమం పూజ అయిపోయింది. ఇప్పుడు మన సత్యనారాయణ స్వామి వ్రతం ఆరంభం చేసుకోబోతున్నాం. పూర్వేషిలో శ్రీమాన్ గోత్ర గోత్ర ఏమన్నారు? కుందులోళ్ళ రాజిరెడ్డి నామదేశ్య రామిరెడ్డి నామదేశ్య ధర్మపత్ని సుజాత నామదేశ్య సుజీవన్ రెడ్డి నామదేశ్య శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి నామదేశ్య రాజిరెడ్డి రాజిరెడ్డి అరిష్ట స్థానేషు స్థితై క్రియమాణ కర్మమాణ వర్తమాన వర్తిష్యమాణ ఇప్పుడు చెప్పు. మమ రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి ప్రసాదేన మమ గృహే స్థిరలక్ష్మి ప్రాప్త్యర్థం మమ రమా పరివార సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాంచ కరిష్యే. సాంగం సాగం సాహం సుసత్య వృత్తిపుత్ర పరివారం గణపతి లోకపాలకమాహయం స్థాపయామి పూజయామి. సాంగం సాగం సవాహం సుసత్య వృత్తిపుత్ర పరివారం సమితం బ్రహ్మాండ లోకపాలకమాహయం స్థాపయామి పూజయామి. ఇదం విష్ణు చక్రమే జనాన్ని బ్రహ్మణ భక్తిభావం కలిగే సాంగం సాగం సవాహం సుసత్య వృత్తిపుత్రాశరాన్ని నక్షత్రే పరి విశుద్ధి పరి అష్టాపరి నోపరి బహుశ రాజరాజరాపరి గౌరీ లోకపాలకమాహయం స్థాపయామి పూజయామి. ధూపం దర్శయామి దీపం చూపించమ్మా. నైవేద్యం మండపావాహిత పంచలోకపాలక ఆదిత్యాది నవ ప్రేమీ
మండపాలలో పంచలోక పాలకుని అష్టాముదాలతో స్పూన్లు తీసి స్వామివారి మీద అభిషేకం స్నపయామి దరిద్రామి స్నపయామి మధువాదారుపాయమి పాదుంద్రాయ సత్కరేణ స్నపయామి కొబ్బరికాయ ఐదే ఉన్నాయిగా ఇంకా ఉన్నాయి కొబ్బరికాయ తీసుకుంటే స్వామివారి నాలుగు మంచస్తకం అసహ నాడి ఫలోదే స్నపయామి ఫలోదేన స్నపయామి కొబ్బరికాయ పక్కన పెట్టేసి నీ దగ్గరటువంటి ఆ విగ్రహాన్ని తీసుకో చేతితో పట్టుకో అందులో ఉన్నటువంటి పంచామృతాలని ఇప్పుడు వేరే గ్యాస్ లో నుంచి పోసేవారు పడిన పంచామృతాలు ఉంటే ఆ గ్యాస్ లో పోసిచ్చు కైలాసము శ్రీ మహావిష్ణుడు ప్రార్థించాడు ఓం చంద్ర భుజములు గలవాడా శంఖ చక్ర పదాపద్మలు కలిగిన వాడా నీ అంత వాడేనని చెప్పి అతీత రూపం గలవాడ ఆది మధ్యాంతర ఇందు గలవాడ సుగుణాత్మైనటువంటి వాడు ఆదిపోయినటువంటి భక్తుల బాధను కలిగించినటువంటి శ్రీమన్నారాయణ నీ భక్తుకు భక్తితో నమస్కరించాడు శ్రీ మహావిష్ణువు నుంచి జగద్రక్షిత భూలకంలో మానవుల ఓ ఈ నరగ నువ్వు లోకహితం కొని కోరుతున్నావు కాబట్టి నీ కోరిక నేను తప్పనిసరిగా నెరవేరుస్తాను అని చెప్పి భూలోకమున విజయపూర సౌక్షముల కొలుపు సత్యనారాయణ స్నానం రకమైనటువంటి వస్తుంది ఆ వ్రతం చేస్తే ఎటువంటి కష్టాలైనా నష్టాలైనా తొలగిపోతాయి అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఆ వ్రతం చేసే స్వామి అంతా బాగానే ఉంది, ఆ వ్రతం చేసేది ఎట్లా అని చెప్పి అడిగాడు. ఆ వ్రతం పొద్దున్నే లేచి స్నానం చేసి అనుష్ఠానం తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఆ అన్ని కార్యక్రమాలు తీసుకొని సాయంత్రం ఈశాన్యం కూడా ఆవు పేడతో అలిచినటువంటి అది సత్యనారాయణ స్వామి సకల దుఃఖాలు కలుగుతుంది. ఈ యొక్క వ్రతము చేసుకోవడం వల్ల సంతానం లేని వారి సంతానం కలుగుతుంది, సర్వత్రా జయం కలుగుతుంది. ఈ వ్రతము వైశాఖ మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘ మాసం కానీ ఒక సిదంబన శుభదీమం శుభదీనమున పూజ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. ఆ విధంగా ఆచరిస్తే మంచి జరుగుతుందని చెప్పి ఏదైనా వివాదాలు కలిగినప్పుడు ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఈ వ్రతం చేసినా మంచి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. నారదముని వ్రతం శక్తి గల వారు పెట్టినలా చేసుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఉమారిన ఎవరి శక్తానుసారం వాళ్ళు చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిరిగేందు కానీ ఏకాదశి కానీ రవి సంక్రమణ దినము కానీ సూర్యోదయములకు పూర్వము కానీ కాలకృత్యాలు నిర్వహించుకుని స్నాన సంధారణ యథావిధిగా నిర్వర్తించుకుని నిశ్చల భక్తు ఇవాళ మీరు అదృష్టం అనుకోకుండా ఈ పూట కార్తీక మాసం కూడా వచ్చింది, చాలా అదృష్టం. ఈ కార్తీక మాసంలో చేసుకుంటే కార్తీక మాసం సోమవారం అందులో శివకేశవులకి ఇద్దరికి ఇష్టమైన రోజు, చాలా మంచిది. సరే నూతన వస్త్రాలు కట్టుకొని ఆ స్వామివారి తెలివి పెట్టి ఒక కక్షం బంగారం కానీ అక్షర బంగారంతో కానీ పావు బంగారంతో అయినా ఆచరించిన పంచామృతాలతో అభిషేకం చేయించి మనం చేసాక అభిషేకం అదే కథలో కూడా చెప్తున్నారు, మనం చేసిందే కథలో చెప్తున్నారు. అలా చేసి ఆ విఘ్నేశ్వరుని పూజ చేయాలి. వస్తు మనం విఘ్నేశ్వరు పూజ చేశాం కదా, విఘ్నేశ్వరుని పూజ చేసాం చాలా లక్ష్మీ విష్ణుమూర్తి పరమేశ్వరి పార్వతిని సూర్యుడు మొదలు అస్థిపాలకులు ఇద్దరా ఫస్ట్ విఘ్నేశ్వరుడు చెప్పారు. విఘ్నేశ్వరుడు పంచలోక పాలకుడు అంటారు, విఘ్నేశ్వరుడు గౌరీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పంచలోక పాలకుడు, తర్వాత నవగ్రహాలు, తర్వాత అస్థిరిక్ పాలకుడు. వాళ్ళందరి చేత మీకు ఆవాహన చేయించి పూజ చేయించారు. ఈ యొక్క పూజ నాలుగు వర్ణాలు వారు చేసుకోవచ్చు, స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వ్రతము సాయంకాలం చేసుకుంటే మంచిది. ఈ వ్రతం చేసి వారు బ్రాహ్మణులు పిలిచి బంధువులు పిలుచుకొని
రాజు పండు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక బియ్యము చక్కెర బెల్లము అన్ని సమానంగా శరీరంగా అవసరం తెచ్చుకొని స్వామి వారికి నివేదన చేయాలి. ఆ విధంగా నైవేద్యము జరిగించి బ్రాహ్మణ్ ఆవు పేడతో అలికి దాని మీద పంచవన్నాలతో ముగ్గులేసి ఒక మండపం పెట్టి దాని మీద ఒక వస్త్రం వేసి ఒక బియ్యం పోసి ఒక కలశం పెట్టి దాని మీద పసుపు కొమ్ములు ఒక్కలు పద్దెనిమిది కాయలతోటి ఆవాహం చేసుకుని ఆ తర్వాత బ్రాహ్మణుని బంధుమిత్రుల్ని పిలుచుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని చెప్తాడు. ఇప్పుడు దాకా మనం చేసిందే ఆ కాశీలోని పండితులకి వృత్త సన్యాసి రూపంలో చూడండి ఆ మహావిష్ణువు చెప్తాడు. అట్లాగే తండ్రి అని చెప్పి ఆయన మనసులో నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపల సన్యాసి రూపంలో వచ్చిన మహావిష్ణువు అంతర్ధానం అవుతాడు, మాయమైపోతాడు. పరిస్థితుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని నిశ్చయించిన వాడే అడుగు విక్షాటం చెందారు. రోజు కూడా భిక్షాటిని కలితే భిక్ష సరిగా రాదు. ఆ రోజు అనుకోని విధంగా చాలా భిక్ష వస్తుంది, చాలా ధనం వస్తుంది. ఆ ధనంతో సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి తెలుసుకొని బంధువులను పిలుచుకొని బ్రాహ్మణోత్తమును పిలుచుకొని చక్కగా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేసుకుంటాడు. సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేయడం వలన ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన అతనికి స్వామి అనిపించారు. ఆయన చూసి ఇంకెవరన్నా ఆచరించారా చెప్పమని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు ఇంకో కథన చెప్తాను. ఈ బ్రాహ్మణుడు ఇంకా ఆ ఊళ్ళోనే కట్టెలు అమ్ముకునేవాడు అతనుంటాడు. అతను రోజు కట్టెలు ఉంటాడు, అతను ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు రావు. అటువంటి కట్టెలు అమ్ముకునేవాడు ఒకరోజు ఈ బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే వారి ఇంటి ముందుకు దాహం వేసి ఆ ఇంటి ముందుకు వస్తాడు. వచ్చే హెచ్చుసేపు ఇంట్లో ఏదో ఒక పూజ జరుగుతుంది, ఏం పూజ ఏంటి అని కనుక్కుంటాడు. ఈ సత్యనారాయణ స్వామి పూజ అని ఈ పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయని, దరిద్రం తొలగుతుందని, ధనం సమకూరుతుందని, సంతానం కలుగుతుందని, అస్థైర్యాలు కలుగుతాయని, ఇటువంటి వివాదాలు నాకు తెలియదు.